हाई व्यूअर्स आचार्य नागार्जुन यूनिवर्सिटी दुर्विद्या केंद्रम परीक्षा समाचारों तो वीडियो द्वारा मे मुंदुकु रावडं जरिगिंदी। आचार्य नागार्जुन यूनिवर्सिटी क्यालेंडर इयर बैच विद्यार्थुलकु सी 18 सी 19 सी 20 बैच विद्यार्थुलकु डिसेंबर 2020 लो परीक्षलु निर्वहिंचाल्सि उंदी। अदे विधंगा अकाडमिक इयर बैच विद्यार्थुलकु अंटे ए 18 ए 19 बैच विद्यार्थुलकु मे 2021 लो परीक्षलु निर्वहिंचाल्सि उंदी। ई रेंडु संदर्भाल्लोनु कोविड कारणं चेत उद्धृत रीत्या ఈ పరీక్షలు నిర్వహించడం జరగలేదు। అదేవిధంగా ఈ సంవత్సరాంత పరీక్షలతో పాటుగా గతంలో ఏవైనా పెండింగ్ ఉన్న బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులకు అంటే అసైన్మెంట్ పేపర్లు కానివ్వండి, థియరీ పేపర్లు కానివ్వండి, అదేవిధంగా ప్రాక్టికల్ పేపర్లు కానివ్వండి, ఫెయిల్ అయినా లేదంటే బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు కూడా జరగలేదు। అంటే వీరితో పాటునే జరుగుతాయి కాబట్టి అవి కూడా నిర్వహించడం జరగలేదు। సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా గతంలో ఇవ్వలేదు। అదే విధంగా బెటర్మెంట్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ కూడా అవన్నీ కూడా సంవత్సరాంత పరీక్షలతో పాటుగానే జరుగుతాయి కాబట్టి ఏ రకమైన పరీక్షలు కూడా ఈ రెండు సందర్భాల్లోనూ నిర్వహించలేకపోయారు। ప్రస్తుతం మీకు అందరికీ తెలిసిందే సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదలైందని చెప్పేసి। ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ ఏంటంటే రేపు 15వ తారీఖుతో సెప్టెంబర్ 15వ తారీఖుతో అపరాధ రుసుముతో కూడా ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఎండ్ డేట్ ఇవ్వడం జరిగింది। సో ఈలోగా ఎవరైనా పెండింగ్ ఉన్నట్లయితే కనుక గతంలో ఏదైనా బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అంటే అసైన్మెంట్ పేపర్లకైనా సరే థియరీ పేపర్లకైనా సరే లేదంటే ప్రాక్టికల్ పేపర్లైనా సరే ఏవి పెండింగ్ ఉన్నా కానీ 15వ తారీఖులోగా మీరు అప్డేట్గా మీరు ఉండండి, అంటే సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోండి, మీ సంబంధిత స్టడీ సెంటర్లో సంప్రదించి వారి ద్వారా ప్రొసీడ్ అయితే మంచిది। సో ఈ సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ కూడా అదేవిధంగా సంవత్సరాంత పరీక్షలు ఎవరైతే ఉన్నారో అంటే క్యాలెండర్ ఇయర్ 2020వ సంవత్సరం జరగాల్సిన పరీక్షలు అదేవిధంగా మే 2021లో జరగాల్సిన పరీక్షలు ఈ ఇద్దరికి కూడా అక్టోబర్ 11 నుంచి పరీక్షలు నిర్వహించనున్నామని చెప్పేసి దాని తగ్గట్టుగా సన్నాహాలు జరుగుతున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడి చేయడం జరిగింది। కాబట్టి అక్టోబర్ 11 నుంచి ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది। దానికి సంబంధించిన టైం టేబుల్ కానీ ఇతరత్ర వివరాలు ఏవి కూడా ఇంకా విడుదల కాలేదు, కేవలం సప్లిమెంటరీ నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది। సో ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ 15తో క్లోజ్ అవుతుంది, ఆ తర్వాత 11 నుంచి ఎగ్జామినేషన్స్ ఉండబోతున్నాయనేది సమాచారం। సో టైం టేబుల్ ఈ తదితర వివరాలన్నీ కూడా ఇంకా వెల్లడైన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను। సో మీన్వైల్ ఏంటంటే ఎవరైతే గతంలో పెండింగ్ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీకు సప్లిమెంటరీకి 15 తారీఖులాగా గుర్తుపెట్టుకుని దరఖాస్తు చేసుకోండి। 15 తారీఖుతో లాస్ట్ డేట్ అపరాధ రుసుముతో కూడా ముగుస్తుంది కాబట్టి। అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు గతంలో ఎవరైతే కోర్సు మధ్యలో ఆపేసిన విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అటువంటి వారు కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అనేది ఒకటి యూనివర్సిటీ వారు కల్పించడం జరిగింది। రిజిస్ట్రేషన్ అంటే ఈ కోర్సు మధ్యలో ఆపేసిన వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడం ద్వారా వాళ్ళకి మరొక వాళ్ళ కోర్సు రెన్యువల్ చేస్తారనమాట, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేస్తారు। రెన్యువల్ అయిన తర్వాత వాళ్ళు సప్లిమెంటరీ ఫీజు కట్టుకుని ఏవైతే బ్యాక్లాగ్స్ ఉంటాయి వాటికి సంబంధించి సప్లిమెంటరీ ఫీజు కట్టుకుని వాళ్ళు కూడా రేపు అక్టోబర్లో జరిగే ఎగ్జామినేషన్స్కి అపేర్ అవ్వచ్చు, వాళ్ళ కోర్సు పూర్తి చేయొచ్చు। ఎందుకని ఈ రిజిస్ట్రేషన్ గురించి చెప్తున్నామంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఏ యూనివర్సిటీకి కూడా సైన్స్ కోర్సులు అదేవిధంగా అన్ని ఏవైతే గతంలో ఏవైతే ఆఫర్ చేస్తారో ఆ కోర్సులన్నీ కూడా ప్రస్తుతానికి లేవు। గతంలో ఉదాహరణకి మీరు నాగార్జున యూనివర్సిటీ కనుక తీసుకున్నట్లయితే కనుక బీఎస్సీ ఎంఎస్సీ కోర్సులు ఇలా మిగతా చాలా కోర్సులు అందుబాటులో ఉండేవి, ప్రస్తుతం ఆ కోర్సులన్నీ కూడా అందుబాటులో లేవు, కేవలం బీఏ బీకామ్ ఎంఏ ఎంకామ్ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అంటే ఆర్ట్స్ కోర్సులు కామర్స్ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి। అదేవిధంగా బీఎల్ఐఎస్ ఎంఎల్ఐఎస్ లైబ్రరీ అంటే 1 ఇయర్ డిప్లొమా కోర్సెస్ అట్లాంటివి మాత్రమే అందుబాటులో ఉన్నాయి। సైన్స్ కోర్సులు లాస్ట్ బ్యాచ్లోనూ నోటిఫికేషన్ ఇవ్వలేదు, అదేవిధంగా ప్రస్తుతం క్యాలెండర్ ఇయర్ అకాడమిక్ ఇయర్ A21 బ్యాచ్కి అడ్మిషన్ జరుగుతున్నాయి, దానికి కూడా ఆ అడ్మిషన్ నోటిఫికేషన్లో కూడా సైన్స్ కోర్సెస్కి పర్మిషన్ లేదు। కేవలం నాగార్జున యూనివర్సిటీకి కాదు, ఇక్కడ ఏ యూనివర్సిటీస్ కూడా పర్మిషన్ లేదు, ఆంధ్ర యూనివర్సిటీకి బీఏ అలాగే వాటికి కూడా ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఓన్లీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కోర్సెస్ ఇచ్చారు, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ కూడా అదే పరిస్థితి। రెండోది పద్మావతి యూనివర్సిటీకి ఒకటి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళకు కూడా సేమ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కోర్సెస్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది। ఇక ఇది ప్రస్తుతం ఏపీలో మనకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో యూనివర్సిటీస్కి ఏ యూనివర్సిటీస్కి పర్మిషన్స్ ఉన్నాయి, ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి అన్న వివరాల గురించి। సో ఇవన్నీ పక్కన పెడితే కాసేపు గతంలో భవిష్యత్తులో మరలా సైన్స్ కోర్సెస్కి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది సందిగ్ధ స్థితి, ఒక రకంగా పూర్తిగా ఎవరికి తెలియని విషయం।
ఎందుకంటే యూనివర్సిటీ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా తెలియజేయలేకపోతున్నాయి. కాబట్టి గతంలో బీఎస్సీ కోర్సెస్ కానీ ఎంఎస్సీ కోర్సెస్ కానీ జాయిన్ అయ్యి మధ్యలో ఆపేసిన వారు ఎవరైనా ఉండట్లేదు కనుక మీరు తక్షణమే స్పందించి మీరు కోర్సు కనుక మధ్యలో ఆపేసి ఉన్నట్లేదు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోండి, సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకుని కోర్సు మీ కోర్సుని పూర్తి చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆ అవకాశం అందరికీ ఉండాలి. చాలా మంది విద్యార్థులు స్టడీ సెంటర్స్ రావడం జరుగుతూ ఉంది, ఈ సైన్స్ కోర్సెస్ బీఎస్సీ కోర్సెస్ ఎంఎస్సీ కోర్సెస్ అడుగుతున్నారు. సో ఆ కోర్సు లేకపోవడం మూలంగా వెనుదిరడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మధ్యలో కొంతమంది మధ్యవర్తులు కనుక చూసినట్లయితే మీడియేటర్స్ వాళ్ళు మీకు బీఎస్సీ కోర్సు ఇప్పిస్తాము లేదంటే ఎంఎస్సీ కోర్సు ఇప్పిస్తాం అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఫీజులు కట్టించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి మీరు యూజీసీ వెబ్సైట్లో ఏ యూనివర్సిటీస్కి సైన్స్ కోర్సెస్, అసలు ఏ యూనివర్సిటీస్కి పర్మిషన్ ఉంది, ఏ కోర్సెస్కి అప్రూవల్ ఇచ్చారు 2020-21 సంబంధించి అప్రూవల్ ఇచ్చారు, అదేవిధంగా 21 అకడమిక్ ఇయర్ బ్యాచ్కి అడ్మిషన్ నోటిఫికేషన్ దాంట్లో ఉంటున్న వివరాలన్నీ కూడా ఏ యూనివర్సిటీస్కి ఈ అకడమిక్ ఇయర్కి సంబంధించి ఏ కోర్సులకు పర్మిషన్ ఇచ్చారు, ఏ కోర్సు ఆఫర్ చేయొచ్చు అనే వివరాలన్నీ కూడా యూజీసీ వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా చూసుకుని మోసపోకుండా మీకు కావాల్సిన కోర్సు అప్లై చేసుకోండి. మీకు గతంలో ఎవరైతే బీఎస్సీ ఎంఎస్సీ కోర్సులు అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఈ 15 తారీఖులోగా మీరు రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోండి. దాన్ని రిజిస్ట్రేషన్ కోర్సు మీ కోర్సు రిజిస్టర్ అయిన తర్వాత సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకుని తద్వారా మీరు కోర్సు పూర్తి చేసుకునే అవకాశం. ఈ అవకాశం మాత్రం వదులుకోకండి, ఎందుకంటే భవిష్యత్తులో సైన్స్ కోర్సులు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే యూజీసీ విధానం ఏంటంటే సైన్స్ కోర్సు విద్యార్థులకి కంపల్సరీగా ప్రాక్టికల్స్ ఉండాలి, ప్రాక్టికల్స్ చేయాలి, కానీ వాళ్ళు ప్రాక్టికల్స్ ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా అంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ క్వశ్చన్. సో మరి భవిష్యత్తులో ఇట్లాంటి దీనికి సంబంధించి ఏమన్నా రివిజన్స్ ఏమైనా చేసి ఏమన్నా కొత్త కొత్త ప్రొవిజన్స్తో ఈ కోర్సెస్కి ఆఫర్ చేస్తారా చేయరా అనేది పూర్తిగా తెలియని విషయం. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా గతంలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైన మంచి అవకాశం కోర్సు పూర్తి చేసుకునేందుకు. కాబట్టి ఇంకా 2 రోజులే అవకాశం ఉంది, కాబట్టి 2-3 రోజుల అవకాశం ఉంది కాబట్టి వెంటనే స్పందించి రిజిస్ట్రేషన్ అండ్ సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోండి. ఏ పేపర్లు పెండింగ్ ఉన్నా సరే మీకు కంపల్సరీగా, అంటే అసైన్మెంట్స్ అయినా సరే, థియరీ అయినా సరే, ప్రాక్టికల్ అయినా సరే, ఏది పెండింగ్ ఉన్నా కానీ వెంటనే మీరు దరఖాస్తు చేసుకోండి. అక్టోబర్లో మీ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ అక్టోబర్లో పూర్తి చేసుకోలేకపోయినప్పటికీ కూడా మీకు మరో అవకాశం ఇస్తారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టి. కాబట్టి మీరు నియరెస్ట్ స్టడీ సెంటర్లో మీట్ అవ్వండి, మీ లేదంటే మీ గతంలో ఏదైతే స్టడీ సెంటర్ ఉంటుందో ఆ స్టడీ సెంటర్లో మీట్ అవ్వండి, పూర్తి వివరాలతో సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోండి. సో మీ కోర్సులు అన్ని కూడా పూర్తి చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.